మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీగా ఉండాలి, అలాగే మన స్టమక్ ఫుల్ అవ్వాలి, కానీ అస్సలు హెవీ అనిపించొద్దు, మన డైట్కి కూడా యూజ్ అవ్వాలి. సో అలాంటి రెసిపీ అయితే నేను ఇవాళ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఒక కప్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదైతే జస్ట్ 2 మినిట్స్లో అయితే రెడీ అవుతుంది. ఇందులోనే కొద్దిగా హనీ అయితే యాడ్ చేసుకోవాలి, అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందులో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి కుకుంబర్, ఆనియన్, టమాటో, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలండి. ఇన్ కేస్ మీ దగ్గర క్యారెట్, స్వీట్ కర్న్, ఇలా ఏమున్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవైతే జస్ట్ మన రోజు మన ఇంట్లో యూజ్ చేసే ఐటమ్సే అండి, ఎక్కువ ఐటమ్స్ అయితే లేవు. సో ఇవన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. మేము వీక్లీ 3 or 4 టైమ్స్ అయితే మేము ఇదే యూజ్ చేస్తాము, చాలా హెల్దీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, నేను సాల్ట్ అయితే అసలు యూజ్ చేయలేదు. డైట్లో ఉన్న వాళ్ళు ఎంత సాల్ట్ షుగర్ అవాయిడ్ చేస్తే అంత హెల్దీకి మంచిది. ఇన్ కేస్ మీరు ఇది ఇలా తీసుకోలేని వాళ్ళు రోటీలో కానీ అలా తీసుకోవచ్చు, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నేను ఇవాళ మా హస్బెండ్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇదే ఇస్తున్నాను. దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది తీసుకున్న తర్వాత కొద్దిగా గ్రీన్ టీ అయితే నేను వేసానండి. చూసారు కదా, జస్ట్ 2 మినిట్స్లో రెడీ అవుతుంది, చాలా చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? బాయ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.